Hey, you idiot! Stand up! Hey, blue film chustar kada? Villa budhi jeptna rra. Tappa kunda vil choose untaru. Blue film lo unna ni favorite scene actress chupinchali. Hey, cheyithira. Sir, naaku cheyadam ishtam ledhu. Rey, yendukura cheyivu? Nuvvu cheyalsinde. Nuvvu cheyaledante రేపు రబ్నే బనాది జోడికి 10 టికెట్లు బుక్ చేసి ఇవ్వాలి. స్కాలర్షిప్ స్టూడెంట్ రా, వాడి దగ్గర డబ్బులే ఉంటాయి. నేనేం ఫోర్స్ చేయలేదురా, ఒకటే ఇక్కడ యాక్ట్ చేసి చూపించు, లేదా రేపు టికెట్లు బుక్ చేసి ఇవ్వు. ఏంటి? సరే సార్. ఒక నిమిషం, ల్యాప్టాప్ ఇవ్వు. మామా టికెట్లు బుక్ చేశారా? మార్నింగ్ సార్. ఏంట లోక్, కాలేజ్ అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది? టికెటింగ్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి సీనియర్స్ కి టికెట్లు ఇచ్చావంట? సార్, వాళ్ళకి టికెట్లు బుక్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు సార్. పెరిగిందంతా ఆశ్రమంలోనే. ఓ, ఐఎమ్ సారీ. చూడలోక్, కాలేజీలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక లైఫే వేరు. నీకు ఎక్కువ అవకాశాలు రావు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకోసారి బాగా ఆలోచించు. ఒకప్పుడు ఊళ్ళో 10 మంది ఉంటే ఇప్పుడు వీధికి 10 మంది ఇంజనీర్స్ ఉన్నారు. నీలో ఉన్న ఇంటెలిజెన్స్ని చక్కగా ఛానలైజ్ చేసుకో. ఇండియన్ ఐటీ మార్కెట్ ఇస్ బూమింగ్ అండ్ ఆర్ సిటీ ఇస్ ద స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ స్టార్టప్ని స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్వరికి రాని ఒక ఐడియా నీకు రావాలి. ఆ ఒక్క ఐడియానే నిన్ను గెలిపిస్తుంది. తప్పకుండా ఆలోచిస్తాను సార్. దొరికాడంటే రోజుకో కొత్త మూవీ చూస్తాం. ఏమంటావు? విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మన ఊళ్ళో సర్వైవ్ అవ్వాలి అంటే 3 థింగ్స్ ఆఫ్ మస్ట్ ఇన్షూర్: మంచి బుద్ధి, చక్కటి బట్టలు, బాగా డబ్బులు. నీకు బుద్ధి ఉంది, చేతిలో డబ్బులుంటే మంచి బట్టలు వేసుకోవచ్చు. నాతో షాపింగ్కి వస్తావా? నేను ఇంతవరకు నా లైఫ్ లో నాకు ఇది కావాలని ఏదే అడిగింది లేదు అలోక్. శివాని, నేను అదే అంటున్నాను. నువ్వు ఇంతలా నన్ను కావాలనుకోవడానికి నేనేవి అంత గొప్పవాణి కాదు. చెప్పాలంటే మన ఇద్దరు లైఫ్లలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నింటినీ మర్చిపోయి నువ్వు నన్ను ఇష్టపడ్డావంటే ఇట్స్ గ్రేట్. బట్ నేను ఈ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేనని నువ్వు అర్థం చేసుకోవాలి. అలోక్, ఐల్ మిస్ యు. ఐ నెవర్ వాంట్ టు సీ యు అగైన్. పొద్దున్నుంచి 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, 3 దుబ్బై. నీ ఇంటర్వ్యూ క్లియర్ అయిందా? అయిందా ఏంటి? అయ్యే ఉంటుంది. థూ, ఈ షూ వేసుకోవడం అంటేనే పెద్ద తలనొప్పి. లేదురా, నేను ఏ ఇంటర్వ్యూ అటెండ్ చేయను. అటెండ్ చెయ్యవా? ఎందుకని? ఇంటర్వ్యూ క్లియర్ చేసి షూ టై కట్టుకుని 9 to 6 ఉద్యోగం చేసి వచ్చే సాలరీ చాలక లోన్ తీసుకుని ఆ లోన్ కట్టలేక హైక్ కోసం మేనేజర్కి బిస్కెట్లు వేసి వాడు పిలిచినప్పుడల్లా పార్టీకి వెళ్ళి ఆ పార్టీ బిల్లు మనమే కట్టి ఇంత చేస్తే చివరికి 6 నెలలకు ఒక 500 పెంచుతాడు. ఇకపై షూ టై వేసుకోవాల్సి వస్తే నా కోసమే వేసుకుంటాను. ఒక స్టార్టప్ షురూ చేద్దామనుకుంటున్నాను. సూపర్ ఐడియా రా ఆలోక్. ఇకపై కష్టపడితే మనం మన కోసమే కష్టపడాలి. చెప్పు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటావు? జోష్లో అన్నిటినీ పాడు చేసినట్టు దీన్ని పాడు చేయి. రే, కాదురా, నేను డిసైడ్ అయిపోయాను. ఇక మీదట అయితే అంబానీగా అవ్వాలని. కొట్రా హైఫై.